తొలిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మేరుగ నాగార్జున. ఆయన ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ రవీందర్ వివరిస్తారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తయింది. కొత్త కేబినెట్ లో మొత్తం మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. ప్రస్తుతం వీరంతా ముఖ్యమంత్రితో గ్రూప్ ఫోటో కూడా పూర్తి చేసిన తర్వాత ప్రస్తుతం మొత్తం మేరుగు నాగార్జున ఉన్నారు. సార్, ఏ విధంగా జరిగింది ఈ కార్యక్రమం? తర్వాత ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్న బాధ్యతలు వేరు, ఇప్పుడు మంత్రిగా మీరు ప్రమోట్ అయ్యారు, ఇంకా లక్ష్యాలు చాలా ఉంటాయి. ఏ విధంగా మీరు ముందుకు పోబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ప్రకారమే రాబోయే రోజుల్లో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. మొన్నటిదాకా శాసనసభ్యుడిగా ఉన్నా, ఇప్పుడు మంత్రి అయినా, మా యొక్క కర్తవ్యం, మా యొక్క ఆలోచన, మా అభిలాష, మా ఆకాంక్ష జగన్మోహన్ రెడ్డి గారు గీత ఏది గీస్తే ఆ గీత అంటే నడవటమే. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం పనిచేయటం, బడుగు బలహీన వర్గాలను కలుపుకోవటం, ఉన్నత కులాల్లో పేదవాళ్ళకి అండగా ఉండటం, ఈ రాష్ట్రాన్ని బంగారు బాటు తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అడుగులో అడుగేసుకుంటూ, వారిని అడుగుజాడల్లో నడుచుకుంటూ భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తాం. ఇప్పుడు ఈ కొత్త కేబినెట్లో సామాజిక వర్గాల కూర్పు గురించి మీరు ఏం చెప్తారు? ఇది సామాజిక విప్లవమే. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కేబినెట్ ఎక్కడా చూడలా. ఎస్సీ ముఖ్యమంత్రులుగా ఉన్న చోట చూసాం, బీసీ ముఖ్యమంత్రులను చూసాం, ఎప్పుడు ఈ విధంగా లేదు. ఎక్కడ 70% ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ కల్పించినటువంటి కేబినెట్ ఇది. ఈ కూర్పు ఆనాడు పూలే గారు, అంబేద్కర్ గారు ఆశించిన ఆశయాల కన్నా ఇంకా ఎక్కువగా, ఇంకా ఆకాంక్షతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అభివర్ణించాలి. చాలా గొప్ప కూర్పు. ఈ రాష్ట్రం రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లేకపోతే మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పత్రికల్లో మేము అడుగుతా ఉన్నాం, నిజంగా మీరు ఎప్పుడన్నా మీ చరిత్రలో ఇలాంటి కేబినెట్ చూసారా? ఇలాంటి పరిపాలన చూసారా? ఇలాంటి పేదవారిని హక్కును చేర్చుకున్నటువంటి ముఖ్యమంత్రిని చూసారా? పేదల కోసం ఇంత తప్పించే ముఖ్యమంత్రిని ఎప్పుడన్నా చూసారని కూడా అడుగుతా ఉన్నాం. అందుకనే ఇది బంగారు లాంటి కేబినెట్. రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైనటువంటి ఆశయాలతో టీడీపీ ఏమంటుందంటే ఇంకొక కొత్త దొంగల మూట వచ్చిందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ విధంగా చూస్తారు? అప్పుడు మీ మీద ఆరోపణలు, విమర్శలు కూడా టీడీపీ చేస్తుంది. అంటే కళ్ళు లేని కబోజులు, వాళ్ళకి పచ్చ పొర నిలిగింది. ఎవరు దొంగలో, ఎవరు దొంగలో, అలీబాబా 40 దొంగలు ఎవరో చంద్రబాబుకు తెలుసు అవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి పేదల కోసం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం, జగజ్జీవన్ రావు గారి కాన్సెప్టు, జ్యోతిలా పూలే గారి ఆలోచనలు, సాహు మొహరారు ఆలోచనలు అన్నీ పెట్టి రంగరించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. వాళ్ళు కాదు, రేపు ఎన్నికలు చూస్తారు 24. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంచెలంచెల విశ్వాసంతో ఈ కులాలన్నీ ఆయన వెంట ఉంటాయి. బ్రహ్మాండంగా మరలా ముఖ్యమంత్రి అవుతారు. దేశ రాజకీయాలలో ప్రధాన భూమిక పోషించే రాజకీయ నాయకుడు కాబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే పరిస్థితి దేశ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రధాన భూమిగా పోషించబోతున్నారు అంటూ చెప్తున్నారు. అట్లాగే సామాజిక విప్లవం ఈ కొత్త కేబినెట్లో కనిపిస్తుందంటూ మేరుగు నాగార్జున చెప్తున్నారు. కెమెరా పర్సన్ సేవతో రవీందర్ రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.